పాడాలి అనుకుంటాను. మొన్నటి మగధీనలో కూడా మీ పాట పాడారు కదా, బంగారు కోడి పట్టే పాటని, అది యాజ్ ఇట్ ఈస్ లిరిక్స్ ఏం మార్చుకున్నా ఒకటి మ్యూజిక్ మార్చుకున్నారు, 19 ఇయర్స్ అయినా కూడా మళ్ళీ వాడారు. సో అంటే మీ పాటలు ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట. బంగారు కోడి పెట్ట హాఫ్ అన్ అవర్ అది మా దేవి ప్రసాద్ గారి ఇంటి దగ్గర అంతకుముందు పాట రాయటం జరిగింది. ఎందుకు అది అంటే బాగాలేదని అనుకున్నాం. సో దేవి వరప్రసాద్ గారి ఇంటి దగ్గరే మాకేం చేశారంటే వాళ్ళ మధ్యాహ్నం లంచ్ ఏర్పడాను. కీరవాణి గారు నేను అప్పుడు మణిశర్మ గారు టీ పోసిపోయారు. అందరం చక్కగా గారెలు గిర్లు ఇవన్నీ ఫుల్గా తినేసి పడుకుని ఉండగా టక్కున కీరవాణి గారు లేచి మణి ఇది అని చెప్పేసి ఆయన బీచ్ చెప్పి ఆయన షూన్ అన్నారు. అక్కడికక్కడే మొత్తం అది హోల్ సాంగ్ చెప్తూ 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 అలాగైపోయింది. ఆమెలో ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వదమని ఒక పాట ఉంది కదా, పెద్ద టెన్షన్. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఎంత బిజీ అంటే సగం ఓ పూట బాంబే, ఓ పూట హైదరాబాద్, ఓ పూట మద్రాసు, ఇట్లా తిరుగుతుండే తిరుగుతుండేది. సో బిగ్ బాస్ది ఆమెది ఒకేసారి ఆల్మోస్ట్ లిట్లర్ మోర్ ఒకే సిచ్యువేషన్ టైంలో జరుగుతున్నది. సో ఇది కంప్లీట్ చేసి బాంబే వెళ్ళి అక్కడ రికార్డ్ చేసుకుని మళ్ళీ వెనక్కి రావాలి బపిలారి గారిది. సో ఈ టెన్షన్లో ఏంటంటే కారులో పెడుతూ పెడుతూ పల్లెలు రాసేసి విద్యా దగ్గరికి వెళ్ళి అది ఇవ్వటం, అది చూడంగానే నిమిషంలో ఆయన ఎంత ఫాస్ట్ అంటే ఈ జస్ట్ ఫినిష్డ్ ఇట్. మన అదృష్టం ఏంటంటేనమ్మా, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇతర భాషల నుంచి మనం తీసుకొస్తున్నాం. ఐ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 79 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేను చేశాను. అమ్మా ఇందులో నాకు తెలిసి ఫాస్టెస్ట్ ఎవరంటే మన తెలుగు వాళ్ళు, కీరవాణి గారు కానీ, మణి కానీ, విద్యాసాగర్ గారు కానీ, రాజుగొడ్డ అయితే కోటి గారు, రాజు కోటి అయితే నేను నా ఎదుర్కొన్నాను. నిమిషం 10 నిమిషాలు టైం ఇవ్వండి, 5 ట్యూన్స్ ఈ కమిట్ 2 మినిట్స్ ఒక ట్యూన్. ఎంతో కాలం నుంచి మీరు ఈ రంగంలో ఉన్నందువల్ల చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేసే అవకాశం మీకు లభించింది. ఒక్కో డైరెక్టర్తో మీకున్న అనుబంధం ఏంటి? అది నా లక్ ఏంటంటే నేను వచ్చిన కొత్తల్లో దిలీప్ గారు అంటే ఏఆర్ రెహమాన్ గారు, అండ్ ఐ వాజ్ ప్లేయింగ్ కీబోర్డ్. అంటే నా జీవితంలో నేను చెప్పుకోవచ్చు 2 ఆస్కార్స్ని 2 చేతులతో పట్టుకుని మా తుజే సలాం మన ఇండియాకి, ఈ మేడ్ ఇండియా ప్రౌడ్, సచ్ ఏ మ్యూజ్ గ్రేట్ పర్సన్. నేను రాసిన పాటలు కూడా దట్ ఈస్ అమ్మవారి కటాక్షం అంటే. సో అట్లాగా మణిగారు, దేవి అందరూ కూడా అప్పట్లో కీబోర్డ్స్ ఇదంతా ఉండేది. నౌ దే హ్యావ్ బికమ్ సో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్. హ్యారిస్ జయరాజ్ గారు అందరూ కూడా అప్పటి నుంచి పరిచయం.